नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंति वंटलू। ई रोज नेनु मीकु चाला ईजीगा सिंपल गा टेस्टी गा उंडे इंकोक रेसिपी नेर्पिंचबोतुन्नानंडी पिल्ललकी। अदी ओट्स तो पैन केक्स। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स कूडा चाला अंटे चाला हेल्दी अंडी। ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది। మనము ఐరన్ పాన్ అయినా నాన్ స్టిక్ పాన్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు। దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓట్స్ పౌడర్ అండి। ఓట్స్ ని కాస్త వేపుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను। అది రెండు బనానాస్, నేను క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి 2 బనానాస్ సరిపోతాయి। పండినవి అయితే బెటర్ అండి। అలాగే ఒక ఎగ్, ఎగ్ అనేది కూడా పిల్లలకు చాలా హెల్తీ కదా। అలాగే పాలండి, మనం దీని కలుపుకోవడానికి పాలే యూజ్ చేస్తాము, వాటర్ నేమ్ యూజ్ చేయము। ఎగ్ చేస్తున్నాం కదా, ఎగ్ ఫ్లేవర్ తెలవకుండా ఉండడానికి మనము వెనిలా ఎక్స్ట్రాక్ట్ చేద్దాము। మీకు మీ దగ్గర ఒకవేళ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అనేది అవైలబుల్ గా లేకపోతే ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం। ఇప్పుడు ఈ బనానాస్ ని ఒక బౌల్ లో వేసుకొని మెదుపుకోవాలండి। రైప్ బనానాస్ అయితే, పండిన బనానాస్ అయితే మెదుపుకోవడం ఈజీ అవుతుంది, స్పూన్ తోనే మెదుపుకుంటున్నాను। చాలా సింపుల్ గా చేసేయొచ్చండి ఈ రెసిపీ। నేను ఫాస్ట్ గా ఈజీగా అయిపోవడానికి నేను చాపర్ ని యూజ్ చేస్తున్నానండి। ఈ చాపర్ గురించి మీకు ఏమైనా విషయాలు తెలియాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో అడగండి, నేను కంపల్సరీగా దీని గురించి మీకు చెప్తాను। దీన్ని చాపర్ లో వేస్తున్నాను ఇప్పుడు। బనానా అంత వేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఆ థ్రెడ్ ని లాగాలండి। దీనివల్ల బనానా అనేది చిన్న చిన్నగా చాప్ అవుతుంది। ఇది బనానాకే కాదండి, ఏదైనా మనం చాలా చిన్నగా చాప్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది యూటెన్సిల్ అనేది। ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ వేద్దామండి। ఓట్స్ ని దోరగా వేయించి డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసుకున్న పౌడర్ అండి। ఇది ఒక 8 స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను ఆ స్పూన్ తో। ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఆపరేట్ చేసుకుందాము। రెండు మిక్స్ అవుతాయండి, బనానా ప్లస్ ఓట్స్ పౌడర్ అనేది మిక్స్ అవుతుంది। దీని కన్సిస్టెన్సీ కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ రావడానికి మిల్క్ యాడ్ చేస్తున్నానండి। ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా అంటే చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ పిల్లలకి। ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం ఇందులో। ఇది కాచి చల్లార్చిన పాలండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము చాపర్లో చేసుకుందాం। ఇలా కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ యాడ్ చేసుకుందామండి, నేను కొట్టి పెట్టాను। ఎగ్ వేసాక దీని ఫ్లేవర్ రాకుండా ఉండడానికి కొంచెం నీస్వాసన వస్తుంది కదా, అది తెలియకుండా ఉండడానికి వెనిలా ఫ్లేవర్ వేస్తున్నానండి। ఇది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి, మీరు కామెంట్లో అడగచ్చు। ఒక 4 to 5 డ్రాప్స్ వేసానండి, దీన్ని కూడా మంచిగా కలుపుకుందాము। సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ, ఈ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి మనం నెక్స్ట్ ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే। దీంట్లో మీరు ఎక్స్ట్రా టేస్ట్ కోసం బెల్లమైనా చక్కెర అయినా తేనైనా ఏదైనా వేసుకోవచ్చండి। నేనైతే ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు చక్కెర వేస్తున్నాను, ఆల్రెడీ బనానాస్ అనేవి తీయగా ఉంటాయి కదా పండినవి కాబట్టి, నేనైతే 1/2 స్పూన్ వరకు చక్కెర వేసాను। దీన్ని మంచిగా కలుపుకుందాము। అంతేనండి మన బ్యాటర్ రెడీ, ఇంకా ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే। నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టాను పొయ్యి మీద, కాస్త హీట్ అయిన తర్వాత మనం ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే। ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, సరిపోతుంది, మరీ జారుడుగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, థిక్గా ఏ జారుడు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। నేను ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ అయినా యూజ్ చేయవచ్చు। అలాగే ప్యాన్ని కూడా నేను మామూలు ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను, మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూజ్ చేయొచ్చు। ఇక్కడ నేను ఆయిల్ వేసానండి, ఇప్పుడు ప్యాన్ కేక్స్ని వేసుకుందాము కొంచెం కొంచెంగా। చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ ప్యాన్ కేక్ అనేది, మనం ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చిన్న చిన్నగా చేసుకోవచ్చు మీ ఇష్టం, అయితే పెద్దగానైనా చేసుకోవచ్చు లేకపోతే చిన్నగానైనా చేసుకోవచ్చు। దీన్ని మూత పెట్టేసి ఉడికించుకుందాము,
వన్ టు టూ మినిట్స్ సరిపోతుందండి. తర్వాత ఫ్లిప్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో, కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ టూ మినిట్స్, ఇటు ఒక వన్ టూ మినిట్స్ అయితే సరిపోతుందండి. దీన్ని తీసేసుకుందాం, ఇంకొకటి వేసుకుందామండి. అలాగే దీనికి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి, మీరు ఒక్కసారి ఆయిల్ వేస్తే తర్వాత ఆయిల్ లేకపోయినా వేసేసుకోవచ్చు. నేను ఈ ప్యాన్ కేక్ని కాస్త పెద్దగా వేసాను, పిండి ఎక్కువ వేసాను కాబట్టి నేను స్ప్రెడ్ చేశాను. మూత పెట్టేసి ఉడికించుకున్నాము. దీన్ని కూడా ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేసుకుందామండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చుకుందామండి. ఈ ప్యాన్ కేక్ని ఒక్కొక్కటే కాదండి, ఒకేసారి రెండు మూడు నాలుగు మీరు మల్టిపుల్గా కూడా వేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది పని అనేది, చాలా సింపుల్. ఇలా మూడు నాలుగైనా వేసుకోవచ్చండి. నేను త్రీ వేసాను, మూత పెట్టేసి ఉడికించుకుందాం వీటిని. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి, చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుందాం. చూడండి రెండో వైపు కూడా ఎంత బాగా కాలాయో. వీటిని తీసేసుకుందాం మనము. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పిల్లలకి రెడీ అయిపోయింది. ఓట్స్ ప్యాన్ కేక్స్ చాలా యమ్మీ యమ్మీగా కనబడుతుందండి. దీనిపైన జస్ట్ లైట్గా తేనెతో గార్నిష్ చేశాను అంతే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.